నెల్లూరు జిల్లాలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో విదుశేఖర భారతి మహాస్వామీజీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం 112,000 రూపాయల్ని విరాళంగా భారతి స్వామీజీ అందజేశారు. గత ప్రభుత్వ వరదల్లో కొట్టుకుపోయిన ఈ ఆలయాన్ని గాలికి వదిలేస్తుందని మంత్రి ఆనం ఆరోపించారు. 840,000,000 నిధులతో దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. అవసరమైతే ఇంకా నిధులు తీసుకొచ్చి దేవాలయ పునర్నిర్మాణాన్ని పూర్తి చేస్తానని మంత్రి ఆనం స్పష్టం చేశారు. స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విధుశేఖర సరస్వతి శారదాంబ యొక్క ఆశీస్సులతో వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి రోజు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది. వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం. ఈ